అంటే ఆయన 2001లో కనుక తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టకుండా ఉండుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? చాలామంది అనుకుంటారు ఇదేదో కేసీఆర్ సాధించండి అని చెప్పాను. కేసీఆర్ ఎన్నడూ అంటే ఆయనకు సాధించే శక్తి కూడా లేదు. మేమేమో ఉద్యమం చేస్తా పోయినాం, ఆయననేమో ఉద్యమ సమయంలో ఫక్తు రాజకీయం చేసేసి పార్టీని ఎట్లా బలపరచుకోవాలి, ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలనే దాని మీదనే ఆయన మొత్తం కాలం ఇల్లబుచ్చి. ఆయన ఇష్టపడడు తెలంగాణ తొందర రావాలని ఇష్టం ఉన్నట్టు నాకు అనిపించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మిలియన్ మార్చ్ పెడితే ఆయన బలపరచలేదు. కోదండరాంను ఆయన తీసేసి ఉండొచ్చు, ఇవాళ ప్రజెంట్ పరిస్థితుల్లో ఆయన కోదండరాంను లెక్క చేస్తలేడు, ఆయన మీద కూడా దాడులు చేస్తున్నారు. కనీసం అంటే విశ్వాస ఘాతుకమే కదండి. నేను నాయకత్వం వహిస్తే ఇప్పుడు ఎక్కడ తెలంగాణ తెలుగుదేశం ఫోరం ముందలిపోతుందో అని చెప్పని నా మీద యూనివర్సిటీలో దాడి చేపించిండు. ఈయన ఆఖరికి ఒక్కసారి ఎంత కాడికి పోయిందంటే రాయల తెలంగాణ కూడా ఒప్పుకునేటందుకు సిద్ధమైండు, కానీ బీజేపీ ఒప్పుకోలేదు. సుష్మా స్వరాజ్ గారు నిర్ద్వందంగా కాంగ్రెస్ అని పోతే తిరస్కరించేసింది. అంటే వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్లో 7 గంటలు ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో 9 గంటలు ఇస్తుంది, వాస్తవే కదా అని అడుగుతా. మీ అటువంటి వాస్తవంగా కనిపిస్తుంది నాకు, దాని వెనుక ఉన్న మర్మం నాకు కనిపిస్తుంది. అంటే ప్రశ్నిస్తే నా మీద దాడిలా రింగ్ ఫామ్ అయిపోయి కార్టెల్ ఫామ్ అయిపోయి నీ ఇంట్లో కూర్చోబెట్టి నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చోబెట్టి నువ్వు పంచినవు, కానీ నిజమైనటువంటి కాంపిటీషన్ టెండర్ లేనే లేవు ఇక్కడ. ఇవాళ ఆయన వెంబడి ఉన్న మంత్రులనే అడిగే దిక్కు లేదు, మంత్రులంతా కూడా జాంబీలు అయిపోయినారు, జీవోత్సవాలే. ఇప్పుడు ఈయన నన్ను ఏదో భయపెట్టిద్దామని చూస్తున్నాడు ప్రశ్నిస్తున్నందుకు. ప్రశ్నించేది నా జన్మ హక్కు, నన్ను అడ్డుకుంటే కాలగర్భంలో కలిసిపోతాడు కేసీఆర్. అది నువ్వు కూడా చెప్తున్నావు. నిమ్మరసం ఏదైతే ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్ ఇచ్చిన చూసినరా, ఇట్లా లాక్కొని తాగేసిండు, తాగేసినాక ఇక్కడ ఇట్లా ఉవ్వెత్తున ఉస్మానియా సీట్లో పాడేగట్టిండు. వాతావరణం మారింది అనుకోండి, ఈయన కారుకు టైర్ పంక్చర్ అయింది అనుకోండి, వెంటనే దుంకి బయటపడతాడు.